చంద్రబాబు నాయుడు గారి భాగస్వామి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ఉపన్యాసం కంటే ప్రజలకి తన ఏమి సందేశం ఇద్దామన్న దానికంటే కూడా తన లారీకి ఎక్కువగా తన లారీ మీద తన ఎక్కు తిరిగేటువంటి లారీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన ఆ లారీకి కొండగట్ల పూజ చేశారు బెదవాడ కనకదుర్గమ్మ దగ్గర పూజ చేశారు ఆఫీస్ లో పూజ చేశారు హోమం చేశారు అన్నవరంలో పూజ చేస్తారు ఊరూరికి పూజ చేస్తారు అసలు మనలో సరుకు ఉండాలే గాని ఈ లారీకి పూజ అంటే నాకు అర్థం కాదు పాప అమ్మవారి పేరు పెట్టారు వారాహి అంటే అమ్మవారు అమ్మవారిని రాజకీయాలకు వాడుకోవడం అంటే నాకు అర్థం కాదు వాస్తవానికి దానికి నిజాయితీగా ఆయన చాలా నిజాయితీ మాట్లాడుతున్నాను అన్నాడు నిజాయితీగా మాట్లాడితే అవే ఆ లారీకి పెట్టాల్సినటువంటి పేరు నారాహి నారాహి అని పెట్టుకోవాల్సింది పోయి అమ్మవారి పేరు పెట్టి ఎవర్ని ఒకటి ఆత్మ వంచన రెండు ప్రజల వంచన ఈ లారీ ఉపోద్ఘాతం ఇదైతే ఆయన బోణి నిన్న మాట్లాడతాం మాట్లాడితే బోణి మాట్లాడతాడు ఏమంటే గతంలో నేను మాట్లాడినటువంటి ప్రసంగాలను వింటంటే అసలు నేనేనా ఇవన్నీ మాట్లాడిందని ఆశ్చర్యం వేసింది నిజమే కదా పోటకు ఒక మాట రోజుకు ఒక మాట మాట్లాడింది నిన్న మాట్లాడిన దానికి వ్యతిరేకంగా ఇవాళ ఇవాళ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మర్నాడు సహజంగా అనిపిస్తుంది ఇదేది మెంటల్ హాస్పిటల్ ఏమో ఇదేంటో నేను మొన్న ఒక రకంగా మాట్లాడాను నిన్న ఒక రకంగా మాట్లాడాను దానికి ఇది వ్యతిరేకంగా ఇది మాట్లాడాను దీనికి వ్యతిరేకంగా రేపు మాట్లాడుతున్నాను మరి ఆశ్చర్యమే ఎవరికైనా అంటే మీ స్పీచ్లు మీకే ఆశ్చర్యం వేసినాయి దాన్ని బట్టి ఇక ప్రజలకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన బోణి అది వ్యూహం అంట రోజు ఒక డైలాగ్ చెప్తే ఆయన వ్యూహం అంటాడు ఏంటి ఆయన వ్యూహం ఏంటి అంటే ఏతావాత ఆయన వ్యూహం చంద్రబాబు బాగుండాలి పచ్చగా కలకలలాడాలి చంద్రబాబు దానికోసం ఏమైనా చేస్తాడు ఆయన మాట్లాడుతూ పాపం పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పాలించే నాయకులకు గులాంగిరి చెయ్యం